ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కన్నా బలరామకృష్ణమూర్తి, వైఎస్ఆర్సీ పీఓ నాయకులు కన్నా వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు చీరాల మున్సిపాలిటీలోని 4వ వార్డులో కౌన్సిలర్ గోలి జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో 230 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించారు. మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. కరోనా బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నా స్థానిక జకావారి వీధిలో విజయగణపతి మందిరం వద్ద కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని 4వ వార్డు గౌరవ కౌన్సిలర్ గోలి జగదీష్ కుమార్ గారు, 11వ వార్డు గౌరవ కౌన్సిలర్ కోకల అనిల్ కుమార్ గారు, అలాగే సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంస్, అదేవిధంగా మిగిలిన సిబ్బంది మొత్తం కూడా ఎవరైతే కోవిడ్ వ్యాధి రాకుండా ఉండేదానికి ముందస్తు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది ఈ కోవిడ్ వ్యాక్సిన్ని వేయించుకున్నట్లయితే మొదటి డోసు వేయించుకున్న 28 రోజులకి మరలా వేయించుకోవాలి. ఈ మహమ్మారి, ఈ కోవిడ్ వ్యాధి అనేది గత సంవత్సరం మార్చిలో చైనా నుండి ప్రారంభమై చీరాల మీదుగా ప్రపంచం మొత్తం తిరిగి ఆర్థిక వ్యవస్థను, ప్రజలను చిన్నాభిన్నం చేసి దేశ ఆర్థిక వ్యవస్థని, మరి ముఖ్యంగా పేదవాళ్ళని, అన్ని వర్గాలను కూడా అతలాకుతలం చేస్తే ఏదో భగవంతుల దయ వల్ల తగ్గుముఖం పట్టింది. వ్యాక్సిన్ కనుగొన్నారు, అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం ఆరోగ్యవంతంగా ఉండి మన కుటుంబాలకు, దేశానికి నష్టం లేకుండా చూసుకోవచ్చు. మరి ముఖ్యంగా గత 2 వారాలుగా